సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణ కేంద్రంలో ఈ రోజు ఐదుగుళ్ళ దేవాలయంలో కరిగి సత్యనారాయణ ఆధ్వర్యంలో అమ్మవారికి బోనాలు సమర్పించారు. మియాపూర్ ఏసీపీ ఎస్ఐ కోటేశ్వరరావు హాజరయ్యారు. కరిగి సత్యనారాయణ మాట్లాడుతూ, గత ఏడాది కోవిడ్ వలన బోనాలు చేయలేకపోయామని, ఈ సంవత్సరం అమ్మవారి దయ వల్ల ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మవారి కరుణా కటాక్షాలు ఉంటాయని అన్నారు. అదే విధంగా మరి చాలా ఎప్పుడు యొక్క అమ్మవారికి ఏ కార్యక్రమంలో ఉన్న అన్ని రకాల ఆయన పూర్తి సహకారం కోటేశ్వరరావు సార్ గారు అదే విధంగా మందుమూల ఐదుగుల్ల పోచమ్మ తల్లి బోనాల పండుగ సందర్భంగా మరి ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే బోనాల కార్యక్రమం చేస్తామో బోనాల కార్యక్రమం ప్రతి కార్యక్రమం యాటశాల కార్యక్రమం ఘటం కార్యక్రమం అదేవిధంగా పోలీస్ పటల్ ఇంటి నుండి ఓడి బియ్యం కార్యక్రమం ఇవే కాకుండా గ్రామం లోపల ఇవాళ ఐదుగుల్ల పోచమ్మ తల్లి దయ వలన ఒక గజస్తంభం 150,000 రూపాయలు గజస్తంభం ఒక దగ్గర 150,000 రూపాయలు గజస్తంభం రెండవది దుర్గామాత దగ్గర అదేవిధంగా బుడ్రాయి కొద్దిగా ఇన్కన్వీనియంట్ ఉండే పెద్దలందరూ కూడా చెప్పడం వలన దాన్ని తీయడం అంటేనంటే బాగుండదు మరి కొత్త తీసుకొచ్చేసి స్థాపన చేస్తే బాగుంటుంది పంతులు ఎలాగో వచ్చారు కాబట్టి ఈరోజు ముత్తంగి పంతులు సత్యనారాయణ వారి బృందం అందరూ కూడా వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి ఈ స్తంభాల స్థాపన కానివ్వండి గజస్తంభాల స్థాపన అదేవిధంగా అమ్మవారి పూజ అదేవిధంగా బొడ్రాయి కార్యక్రమాలు ఏ విధంగా అయితే చేసి గత మాకు తెలియలేని రోజుల నుండి గతం పెద్ద మనుషులు గత్తర పిలక అంటని చెప్పేసి గతంలో అనేవాళ్ళు మరి మాకు తెలివచ్చేసింది ఈ గత్తర ఏమన్నా శ్రావణ మాసం వస్తుందో ఈ శ్రావణ మాసం పురస్కరించుకొని మా ఆనవాయితీగా మరి ఈ యొక్క గ్రామం లోపల ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు ఆడ మగ తేడా లేకుండా అందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలి మేమందరం కూడా ఖచ్చితంగా అమ్మవారిని కొలుస్తాము అమ్మవారి యొక్క పూజ చేస్తాము అమ్మవారికి బోనాలు నైవేద్యాలు సమర్పించుకుంటాము ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఎంత దుష్టశక్తులైనా దూరం పోతాయి అని చెప్పేసి వాళ్ళు భావించి ఈ యొక్క బోనాల కార్యక్రమం పెద్దలు మరి ఆనవాయితీగా ఏ విధంగా అయితే చేసుకుంటూ వస్తున్నారో దానికి అనుగుణంగా మేమందరం కూడా ఈరోజు ఖచ్చితంగా వారి యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటూ ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తూ మరి ఈరోజు రామచంద్రాపురం ఈ యొక్క మందుమూల గ్రామం లోపల బోనాల పండుగ అంటేనే చుట్టుపక్కల ఈ యొక్క జిల్లా లోపలనే ఇది మళ్ళా సికింద్రాబాద్ మహంకాల్ తర్వాత రామచంద్రాపురం మందుమూల లోపల బోనాలు ఆ తర్వాతనే ఇంకా మిగతా జాగాల్లో జరుగుతాయి అలాంటి బోనాల కార్యక్రమం ఈ యొక్క మందుమూల గ్రామం ఈ ఐదుగుల పోచమ్మ తల్లి దయవల్ల మేమందరం కూడా మంచుకుండి మేమే కాకుండా రాష్ట్రము దేశము గ్రామము ఈ జిల్లా మొత్తం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈరోజు కూడా మేము అదే భావించి ఈ బోనాల పండుగ కార్యక్రమం చేస్తున్నాం మరి ఈ యొక్క కార్యక్రమం వచ్చి టీవీ ద్వారా మీ యొక్క పబ్లిక్కు తెలియపరుస్తున్నందుకు మీ టీవీ వల్ల కూడా పేరున ఈ అమ్మవారి సన్నిధిలో మీకు కూడా అన్ని రకాలుగా మంచిగా జరగాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా అమ్మవారి కృపా కటాక్షం అన్నీ ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మరి ఈరోజు ఈ ఐదుగుల పోషమతం కమిటీ అధ్యక్షుడు కరిగి సత్యనారాయణ ఆధ్వర్యం లోపల పెద్దలు మా ఊరు పోలీస్ పటేల్ నిరంజన్ రెడ్డి పెద్దలు మా ఊరు పెద్ద మనిషి భాస్కర్ రెడ్డి గారు ఊరేళ్ళ రాజు గారు గణేష్ గారు కృష్ణాగౌడ్ గారు అంజిరెడ్డి గారు మరి మీ అందరు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రుల గిట దాస్ రెడ్డి మనోహర్ సేట్ గారు ముఖ్యంగా రవి గౌడ్ గారు మరి మీ అందరు నమస్కారం తెలియదు జ్ఞానేశ్వర్ గౌడ్ గారు సుధాకర్ గారు ఈ ప్లేస్ ఈ ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా పేరు పెద్దగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
ఎందుకంటే భారీ ఎత్తున ఎంతో కష్టపడి ఈ యొక్క చరిత్రలో కూడా నిలిచే విధంగా ఎందుకంటే గతంలో మనం 2 సంవత్సరాలు మనం కరోనాతో అమ్మవారి కొట్లకు కొంత మనం అమ్మవారి దూరం బోనాలు చేసుకోలేకపోయాం మరి కమిటీ వారు పూర్తి జాగ్రత్తలు తీసుకొని మరి ఈ రోజు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినందుకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ ముఖ్యంగా ఈ ప్రాంతం లోపట ఈ హైదరాబాద్ లో మన కార్తీక మాసం అంటే దినమండ్రి శామనంలా అవుతాయి కాబట్టి ప్రత్యేకంగా గుర్తింపునది ఈ మందుమూల గ్రామానికి సంబంధించిన వరకు మన తాత ముత్తాతల నుంచి కూడా ఈ సాంప్రదాయం వస్తుంది మా తాత ముత్తాతలు కాపాడిరు దాన్ని ఇప్పుడు మా జనరేషన్ మేము కూడా కాపాడుకుంటా ఈ యొక్క సాంప్రదాయాన్ని తెలంగాణ లోపట ఈ యొక్క బోనాల ఎందుకంటే ప్రభుత్వం కూడా అధికారికంగా బోనాల గుర్తించింది ఈ రోజు కాబట్టి తెలంగాణ లోపట ప్రత్యేకంగా ఈ రోజు మా ఊరికి ఒక ప్రత్యేకమైన రోజు ఈ రోజు మాకు మరి ఈ రోజు బ్రహ్మాండంగా ఈ రోజు మా దగ్గర ప్రజల సహకారం తోటి ఈ యొక్క బోనాల కార్యక్రమం పూర్తి విజయం చేసుకున్నందుకు మరి చాలా సంతోషంగా ఉన్నది ఇంకా సాయంత్రం కూడా భారీ ఎత్తున బోనాలు ఎందుకంటే ఎక్కడ కూడా ఇట్లా వచ్చి వెళ్ళిపోతాయి బోనాలు కానీ మా గ్రామం లోపల ఒకటేసారి వస్తాయి బోనాలు సాయంత్రం కూడా మేము అందరం కూడా హనుమాన్ టెంపుల్ కాడికి వెళ్ళి బోనాలను ఊరేగు తీసుకొస్తాం భారీ ఎత్తున కూడా సాయంత్రం ప్రజలు కూడా బాగా వస్తారు దాదాపు ఒక 50,000 మంది దర్శనం అవుతుంది ఈరోజు ఇక్కడ 50,000 దర్శనం అవుతుంది కాబట్టి మరి జిహెచ్ఎంసి ద్వారా కూడా పూర్తిగా ఈరోజు మరి ఏర్పాటు చేయడం జరిగింది ఫస్ట్ టైం ఈ జనాల దృష్టిలో పెట్టుకొని కూడా దాదాపు ఒక 100 మంది ఇద్దరు సిఐలో ఒక ఏసీపీ ఆధ్వర్యం లోపల మరి బందోబస్తు కూడా ప్రజలకు ఎట్లాంటి ఇబ్బంది జరగకుండా కూడా మరి చర్యలు చేపట్టడం జరిగింది అదేవిధంగా జిహెచ్ఎం ద్వారా శానిటేషన్ కానీ మరి అన్ని రకాలుగా ఈరోజు ప్రజలకు ఎట్లాంటి ఇబ్బంది జరగకుండా ఎలక్ట్రికల్ లైటింగ్ ఒక పండుగ వాతావరణం లోపల ఎందుకంటే గతంలో ఇక్కడ లైట్లు కట్టేది మేము 50, 20, 30, 40 కడతాడు ఈసారి 400 లైట్లు కట్టినాం మీరు 400 లైట్లతో ఈరోజు గ్రామ ప్రజలకు ఇబ్బంది జరగద్దని చెప్పేసి కూడా ఏర్పాటు జరిగింది కాబట్టి ఐదుగుల అమ్మవారి ఆశీర్వాదంతో ఇంకా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే విధంగా మరి అమ్మవారు మాకు చెప్తినియాలని చెప్పేసి కూడా అమ్మవారు కోరుతా ఉన్నాం మరి ముఖ్యంగా ఈ యొక్క కరోనా అమ్మవారిని కూడా మరి ఐదుగుల్లో పోసాము ఎందుకంటే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ ఈ యొక్క ఈ మాసం లోపల ఈ యొక్క బోనాల పండుగ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.